హలో అండి అందరికీ నమస్కారం సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు సుబ్రహ్మణ్య షష్ఠిని స్కంద షష్ఠి అని కూడా అంటారు మార్గశిర శుక్ల షష్ఠిని స్కంద షష్ఠి అంటారు అండి ఇది మా వీధిలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి మేము దేవుడిని వెళ్ళి దర్శించుకున్నాము దేవుడి ఆశీస్సులు పొందామండి మీ అందరికీ కూడా దేవస్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం దేవుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే కుమారస్వామి అంటారు షణ్ముఖోత్పత్తి అంటారు నాగేంద్రుడు అంటారు అలా చాలా పేర్లు ఉన్నాయండి దేవుడు యొక్క నీళ్ళల్లో చూస్తే దేవుడికి ఒకే ఒక నమస్కారం పెట్టినా కూడా సరిపోతుంది అండి ఆయన అనుగ్రహం ఉంటుంది మనందరిపైన అలాగే కుజ దోషాలు వివాహ దోషాలు సంతానాలు ఏమీ ఉన్నవాళ్ళు ఆరు మంగళవారాలు దేవుడిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే కంపల్సరిగా రిజల్ట్ అయితే వస్తుందండి చాలా పవర్ఫుల్ గాడు చాలా అంటే చాలా పవర్ఫుల్ గాడు మేము చూసి ఎక్స్పీరియన్స్ అయిన టెంపుల్ అండి ఇది మీరు కూడా మీకు దగ్గరలో ఉన్న దేవుడికి దా కనిపించినప్పుడల్లా దండం పెట్టుకోండి కుదిరిన వాళ్ళు ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు పూజ చేసుకోండి మీకు మనోధైర్యం దొరుకుతుంది మనస్ మనశ్శాంతిగా ఉంటుందండి ఈరోజు వల్లి దేవసేన కళ్యాణం కూడా ఈరోజే జరిగిందండి అందువలన షష్ఠి రోజే అన్ని పూజలు ప్రారంభిస్తారు మీ అందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ Channel. For more videos, please click on the bell icon. Thank you.